రథ సప్తమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పడాల గ్రామంలో గట్టి మాణిక్కలరావు ఆధ్వర్యంలో 60 సంవత్సరాల చరిత్ర గల శ్రీ పరిపూర్ణానంద శ్రీ సత్యనంద వెంకటేశ అవధూత ఆశ్రమంలో గోశాల ప్రారంభించి సంవత్సరకాలం పూర్తయినందున ఆశ్రమ పీఠాధిపతి బోధన్ ఆనంద స్వామీజీ గోవులకు పశుగ్రాసం అందించారు. గట్టు మాణిక్కలరావు గారి చేతుల మీద కూడా ఒక సంవత్సరం అయిందండి స్థాపించి. పోయిన రథసప్తమి 2021 రథసప్తమి రోజు స్టార్ట్ చేశాము. మళ్ళీ ప్రథమ వార్షికోత్సవానికి తేతర రాజుగారు రాచకోట గోశాల అధ్యక్షులు, గోసేవ విభాగ అధ్యక్షులు గట్టు మాణిక్యాలరావు గారి చేతుల మీద కూడా ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఈ విధమైన సహకారం మా ఆశ్రమానికి, మా గోసేవ ఆశ్రమానికి, మా వృద్ధాశ్రమానికి, మా ఆధ్యాత్మిక ఆశ్రమానికి ఎల్లవేళలా సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. మన సుధాకర్ స్వామీజీ గారు మాకు అండగా ఉండి మాకు సహాయంతో చక్కగా ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. మేము ఆశ్రమంలో కమిటీ అందరూ కూడా కుంటుపడింది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అన్నీ ఆయనే చక్కబెట్టాలని ఏకగ్రీవంగా ఆయన్ని మేము ఎంచుకున్నాము. ఆయనే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రథసప్తమి, ఆ సూర్యుని యొక్క ఈ కిరణాలు భూమి మీద పడి ఎంతో ఉపయుక్తంగా జనావులకి సర్వప్రాణికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అటువంటి ఉపయోగకరమైన పరిస్థితుల్లో తాడేపల్లిగూడెంలో పడాల ప్రాంతంలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర మరి పరిపూర్ణానంద శ్రీ సత్యనంద వెంకటేశ్వర అవధూత ఆశ్రమం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. ఈ ఆశ్రమాన్ని దేదీప్యమానంగా వెలిగించేందుకు, మరి అద్భుతంగా సేవలు అందించేందుకు బోధానంద స్వామీజీ ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులకి సేవలు అందించడంతో పాటుగా ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడంతో పాటుగా మరి గోసేవను కూడా మరి వారు చేస్తూ ఇక్కడ అనేక గోవుల్ని ఏర్పాటు చేసి వాటికి రక్షణగా ఉంటూ వాటికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఇక్కడున్నటువంటి వృద్ధాప్యంగా ఉన్నటువంటి మాతృమూర్తులకు సేవలు అందిస్తూ మాతో కూడా వృతాభక్తిగా సేవ చేసేటువంటి అవకాశాన్ని ప్రార్థించినందుకు ఈ సందర్భంగా వారికి నా శిరస్సు వంచి నా పాదాభివందనం తెలియపరుస్తాను. ఈ బోధానంద స్వామీజీ ఇక్కడ ఎంతో కష్టపడి కృషి సల్పి మరి వీరందరినీ కూడా సాకడం అనేది చాలా కష్టమైన విషయం. ఒక వ్యక్తిని చూడమంటేనే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు చూడడమే చాలా కష్టం. ఇంతమంది మాతృమూర్తులను వారు మరి అండగా ఉంటూ అలాగే వారితో పాటుగా మరి ఇన్ని గోవుల్ని రక్షణ కల్పిస్తూ మరి గోసేవ చేసేటువంటి ఒక మహత్కరమైనటువంటి మరి కార్యక్రమానికి ఈ ప్రాంతంలో శ్రీకారం చుట్టడం మన తాడేపురం వాసులుగా మనందరూ కూడా అదృష్టం.